నారా చంద్రబాబు నాయుడు గారు, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలన చేసిన నాయకులు ఈరోజు తిరుపతిలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలో లేక దానిని ఆధారం చేసుకుని విజయనగరం సభలో కానీ వారు మాట్లాడిన, క్రైస్తవులపై మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను క్రైస్తవులందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారని ప్రస్తావన చేసిన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి జ్ఞాపకం లేదా? క్రైస్తవ సభలకు వెళ్ళి బైబిల్ చదివినది, క్రైస్తవ సభలకు వెళ్ళి క్రిస్మస్ కేక్ కట్ చేసింది, ఆయనకు జ్ఞాపకము లేదా? ఈ సభాముఖంగా ఈ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నాను, క్రైస్తవుల కొరకు ప్రత్యేకమైన కమ్యూనిటీ హాల్స్ కడతామని, క్రైస్తవులకు రాయితీలు ప్రకటిస్తామని, జెరూసలేము వెళ్ళడానికి వారికి అవకాశం కల్పిస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి తెలియదని నేను అడుగుతున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదన చేయడం, ఎక్కడైనా ఒక రేప్ సంఘటన జరిగితే, ఒకవేళ అది ఎవరైనా ఒక దళితుడు కానీ క్రైస్తవుడు కానీ అయితే, అవి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అండ చూసుకొని క్రైస్తవులు చేస్తున్నారు అనేది చాలా అనుచితమైన వ్యాఖ్యలుగా నేను ఖండిస్తున్నాను. మరొక మాట, కన్వర్షన్ కన్వర్షన్ అని అంటున్నారు. మీ అందరికీ ఒక మాటను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ్యములో నుండి హిందుత్వములోనికి కన్వర్ట్ అయ్యారు. దీనికి తగిన సాక్ష్యాధారాలు కోకొల్లలుగా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఆయనను ఒక క్రైస్తవుడు అనడం తప్పు, ఆయనకు క్రైస్తవ్యం యొక్క మనోభావాలు కానీ, క్రైస్తవ్యం యొక్క ఆచారాలు కానీ, బైబిల్ కానీ మేబీ ఇష్టం ఉండొచ్చేమో, కానీ ఆయన మాత్రము క్రైస్తవుడు కాదు. ఈ ముఖంగా ఈ యొక్క ఛానల్ ముఖంగా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తిని చేస్తున్నాను, క్రైస్తవులందరూ ఈ విషయమై ఒక ఏకతాటిపై మొత్తం 13 జిల్లాలు ఏకమైన ఈ యొక్క వేళ ఎందుకు ఏకమయ్యారు అంటే, ఎందుకు రోడ్లు ఎక్కారంటే, ఎందుకు ప్రతిఘటించారంటే, క్రైస్తవుల మీద దుమ్మెత్తి పోసిన చంద్రబాబు నాయుడు గారు వారి వ్యాఖ్యలను వెనకకు తీసుకోవాలి. హిందువులకైనా మనోభావాలు ఉంటాయి, ముస్లింస్కైనా మనోభావాలు ఉంటాయి, క్రైస్తవులకు మనోభావాలు ఉండవా? క్రైస్తవుల యొక్క ఆలోచనలు దెబ్బతినవా? ఒక రాజకీయాన్ని తెచ్చి మతమునకు పులమడం అనేది చాలా తప్పు, చాలా తప్పు, చాలా తప్పు. దీన్ని రాష్ట్ర వ్యాప్తముగా క్రైస్తవులు అందరము దీన్ని ఏకకంఠముతో ఖండిస్తూ ఉన్నాం. క్రైస్తవులందరూ ఏకమైన ఈవేళ తెలుగుదేశానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడ్డది. ఆ పరిస్థితి ఏమిటంటే, క్రైస్తవుల దగ్గరకు వచ్చి మాకు ఓటు వేయండి అనే అర్హత, నైతిక బాధ్యతను వారు కోల్పోయారు. క్రైస్తవులకు నచ్చిన పార్టీకి వేస్తారు, ప్రజలు మెచ్చిన పార్టీకి వేస్తారు, అంతేగాని మీరు క్రైస్తవుల జోలికి రాలేని పరిస్థితిని మీ పార్టీ యొక్క అధినేత అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికి ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులు దీనికి శిక్ష అనుభవించబోతున్నారు. దీనికి మేము బాధపడుతూ ఉన్నాం. ఏదేమైనా క్రైస్తవులను క్షమించి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వారికి మరలా మంచి జ్ఞానమునివ్వాలని, కోల్పోయిన జ్ఞానమునివ్వాలని, వారి కొరకు, వారి ఆరోగ్యము కొరకు, కుటుంబం కొరకు దేవాది దేవుడైన యేసు ప్రభు వారికి ప్రార్థన చేస్తూ, వీ లవ్ యూ చంద్రబాబు, వన్స్ అగైన్ వీ లవ్ యూ చంద్రబాబు, మరొకసారి ఇటువంటి మాటలు మాట్లాడొద్దని మీకు ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను.